ఒప్పందాలు చేసుకోవాలి. ఇది 1000 కోట్లు కాదు కదా, కాబట్టి సంస్థతో నేరుగా ప్రభుత్వ ఒప్పందం అన్నటువంటి పేరుతో స్కిల్ డెవలప్మెంట్కి చేశారు. కానీ అక్కడ ఒప్పందం కాస్ట్ ఎంత నిజంగా అయితే 3700 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడి పెట్టాలి, 370 కోట్లు వీళ్ళు పెట్టుబడి పెట్టాలి, 10% వీళ్ళు, 90% వాళ్ళు, అంటే 3700 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడితే అందులో 370 కోట్లు వీళ్ళు పెట్టుబడి పెట్టాలి. అంటే 1000 కోట్ల రూపాయలు పైబడినటువంటిది ఆటోమేటిక్గా గ్లోబల్ టెండర్ పిలవాలి కదా. పిలవకుండా దాంట్లో తెలివైన పదం ఏం వాడారు, గ్లోబల్ టెండర్ పిలిస్తే అన్ని కంపెనీలు వస్తాయి. అట్లా పిలవకుండా వాడిన టెండర్ ఏంటి, దాని పదం ఏం వాడారయ్యా అంటే ఇది ఉచితంగా ప్రజా సంక్షేమం కోసం ఉచితంగా ఇస్తున్నది సిమెంట్ సంస్థ అనేది. సిమెంట్స్ అనేవాడి జీవితంలో రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వాలి వాడికి, వాడు ఉచితంగా ఇస్తున్నట్టు. తీరా చూస్తే అసలు సిమెంట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు, మాకు ఈ ఒప్పందంతో సంబంధం లేదు. ఎవరు చేశారంటే ఆ సంస్థలో మేనేజర్గా పనిచేసినటువంటి వాడు చేశాడు. ఇది వాడు ఆ సంస్థనే మోసం చేసి ఇక్కడ ఒక సంస్థను కొత్తది సృష్టించాడు. ఆ కొత్త సంస్థ ద్వారా డబ్బులు ఏమో సిమెంట్స్ ఇస్తున్నట్టు చెప్పి ఈ గవర్నమెంట్ డబ్బులేమో ఆ సంస్థకు మళ్ళించుకున్నాడు 370 కోట్లు. ఇలాంటియే గతంలో కూడా చంద్రబాబు గారు చేసినప్పుడు ఎప్పుడు ఏం గాలైంది, ఒకటి బిల్లీరావు కేసు.